మీ తిరుమార్మల్ వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ న్యూస్ విత్ హర్షిని సో ఇవాళ హర్షినికి నేను గెస్ట్గా వచ్చిన ఎందుకంటే హర్షిని కూడా ఇంకా కొంచెం మెరుగులు మెరుగుపడుతూ ఉంది అప్పటికిప్పటికి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంది సో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలు వచ్చినాయి కాబట్టి మార్నింగ్ న్యూస్లో కాకుండా మధ్యాహ్నం డిజిటల్ ఎడిషన్స్ కూడా పత్రికలు ఇస్తూ ఉన్నాయి వెలుగుదిన పత్రిక వి సిక్స్ డిజిటలు ఆ తర్వాత దిశాపత్రిక డైనమిక్ ఎట్లాగా ఇస్తూ ఉందో ఇక త్వరలోనే నమస్తే తెలంగాణ కూడా డిజిటల్ ఎడిషన్ రాబోతూ ఉంది డైనమిక్ ఎడిషన్ ఉంది సో ఇప్పటి వరకు ఈ మధ్యాహ్నం వరకు జరిగినటువంటి అప్డేట్స్తో పాటు దిశాపత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి బెగ్గింగ్ మాఫియా పైన ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని తీసుకొచ్చింది ఈ అన్ని అంశాలతో పాటు ఇక సచివాలయం సందర్శన కోసం కాంగ్రెస్ పార్టీ బయలుదేరుతున్న సందర్భంలో గాంధీభవన్ దగ్గర పోలీసులను గాంధీ గాంధీభవన్ నేతలను సచివాలయం వైపు పోకుండా అడ్డుకోగలిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రసంగం ఏదైతే అసెంబ్లీలో గవర్నర్ ఉభయ సభలను చే ఉద్దేశించి ప్రసంగించినటువంటి బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ను యాస్ట్రీస్గా చదివేసింది సో మొత్తానికి ఈ నెల ఆరున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఐదు తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఏది భేటీ ఉంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్తో పాటు ఇక లేటెస్ట్గా ఏం గాసిప్స్ జరుగుతూ ఉన్నాయి లేటెస్ట్ ఇష్యూస్ ఏంటి ఈవినింగ్ వరకు అనేది ఒకసారి చూద్దాం ముందుగా డిజిటల్ దినపత్రిక వెలుగు వెలుగు డిజిటల్ ఇది ఇది రెండు గంటలకు వస్తున్నటువంటి పేపర్ ప్రతిరోజు రెండు గంటలకు వస్తుంది ఈ పేపర్ అయ్యింది ఓకే ఇక సిక్స్ డిజిటల్ పేపర్ ఇది ఇందులో ఎక్కువగా గాసిప్స్ ఏం నడుస్తూ ఉన్నాయి ఏ ఏ ఏ విషయాలపైన అనేది ఎక్కువగా దీంట్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇది విసిక్స్ న్యూస్ డిజిటల్ ఇది ఇక దీంట్లో ప్రధానమైన వార్త తోటా నారాజ్ గుంటూరులోనే నేటి ఆత్మీయ సమ్మేళనం వాయిదా కేసీఆర్ ఆదేశాలతోనే మారిన సీన్ జేడి లక్ష్మీనారాయణను గంటాను కలిసిన కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఏపీ బీఆర్ఎస్ పార్టీలో కాపు ఈక్వేషన్ ఇక్కడ తోట చంద్రశేఖర్ కాపు జేడి లక్ష్మీనారాయణ కాపు ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు కాపు మొత్తం కాపులను సమీకరించే కార్యక్రమంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇవాళ గుంటూరులో బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది కేసీఆర్ ఆదేశాలతోనే ఈ మీటింగ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది మరోవైపు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీఆర్ఎస్లో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇందుకు ఊతమిస్తున్నది ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతుందోనేమోనని భావిస్తున్న తోట నారాజులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ కానీ లేకపోతే గంటా శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ మాజీ మంత్రి జేడి లక్ష్మీనారాయణ ఆయన సిబిఐ ఉన్నతాధికారిగా పనిచేసిండు సో ఇట్లా వీళ్ళు ఇటువంటి టాప్ లీడర్స్ వస్తే తన ప్రాధాన్యం తగ్గిపోతుందా ఏందనే నారాజులో ఆయన ఉన్నాడని చెప్పి ఒక ఇది ఊహాజనిత కథనం అనుకోవచ్చు ఇది ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కలత చెందినట్టు తెలుస్తున్నది కాపు ఈక్వేషన్ అస్త్రంగా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆ సామాజిక వర్గాన్ని చేరదీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్ తోట చంద్రశేఖర్ చేరిక సైతం తెలంగాణ భవన్ లో గ్రాండ్గానే జరిగింది త్వరలోనే వైజాగ్ లో కేసీఆర్ సభ నిర్వహిస్తామని కూడా తోట ప్రకటించారు మారిన పరిస్థితుల కారణంగా తొలి సభ కాస్త నాందేడుకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన నారాజుగా ఉన్నాడని చెప్పి తెలుస్తా ఉంది చేరిన కొన్ని రోజులకే నారాజులో పడేంత కార్యక్రమం జరిగిపోయింది టిఆర్ఎస్ పార్టీలో ఇంకా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ తలసరి ఆదాయం పెరిగింది అసెంబ్లీలో గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు ప్రజల ఆశీర్వాదం సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనరేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు గవర్నర్ గవర్నర్ పుట్టుకనీది చావు నీది బతుకంతా దేశానిది అన్న కాలోజీ నారాయణరావు మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారంటూ ఒక వార్త అయితే పాపం తమిళసై గారు చాలా గట్టిగా ప్రయత్నం చేసిరు చెప్పడానికి కానీ ఏమీ చెప్పలేము ఎందుకంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి దాన్నే ఆమె చదవాల్సి ఉంటుంది అంతకు మిక్కిలి ఏమీ ఉండదు కాబట్టి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది ఇంకా ఆమె కొన్ని చెప్తా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి సాగునీటి పారదల ఇరవై లక్షల ఎకరాలు మాత్రమే ఉండే ఇవాళ డెబ్బై లక్షల ఎకరాలు ఉందని చెప్పి చెప్తా ఉంది ఆమె చెప్పింది ప్రతిదానికి మన దగ్గర కౌంటర్ ఉంది కానీ గవర్నర్ ప్రసంగం అది ముఖ్యమంత్రి చెప్తే మనం కౌంటర్ మాట్లాడినా బాగుంటుంది కానీ ముఖ్యమంత్రి స్క్రిప్టునే గవర్నర్ చదవాలి అంతకు మికి ఏం ఆడ కేసీఆర్ను పొగడడం కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడం ఇక మీరు కూడా కెమెరాలలో చూడండి ఆమె మాట్లాడుతున్న సందర్భము మై గవర్నమెంట్ అనగా అనగానే కెమెరా కేసీఆర్ వైపు అన్న చూపిస్తుంది మై గవర్నమెంట్ అనగానే కేటిఆర్ దిక్కు చూపిస్తది మై గవర్నమెంట్ అంటే కవిత దిక్కు చూపిస్తది ఇక వీళ్ళు ముగ్గురే గవర్నమెంట్ అనేటువంటి యాంగిల్ ఆ కెమెరా మీన్ కూడా పనిచేసినాడు ఆఖరికి రేపు చూసుకుందాం పూర్తయిన తర్వాత కొత్త సెక్రటేరియట్ లో మంటలు ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం పదకొండు ఫైర్ ఇంజన్లతో ఆర్పేసిన సిబ్బంది తెల్లవారుజామున ఘటన మాక్డ్రిల్ అంటున్న సర్కారు ఆదరా బాదరాగా పనులు బండి సంజయ్ సమగ్ర విచారణ చేయించాలి రేవంత్ రెడ్డి రైట్ ఇక కొత్త సెక్రటేరియట్ లో మంటలు అంటుకుంటే మాక్డ్రిల్ అని చెప్తా ఉన్నారట మాక్డ్రిల్ కాడికి మరి మందిని చూస్తున్నందుకు ఎందుకు భోనిస్తలేరు మాక్డ్రిల్ చూడాలి కదా వీళ్ళ పనితనం ఎంత గొప్పగా ఉందనేది వాళ్ళకి తెలవాలి కదా ఓ వైపు ఓ వైపు మంటలు ఫస్ట్ ఫ్లోర్లో అంటుకున్నాయి మంటలు చెలరైనాయి మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్లాస్టిక్ అంతా తగలబడ్డది దట్టమైన పొగలు అలుముకున్నాయి పదకొండు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఆ తర్వాత ఏది సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కలిసి మంటలు నార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మాక్ డ్రిల్ అని చెప్పి పట్టబాగటిలే ఏప్రిల్ రాకముందుకే ఫిబ్రవరినే ఫుల్సున్ చేస్తున్నారు జనాన్ని జర ఏప్రిల్ దాకా అన్న నాగుర్రీ ఫుల్సు చేస్తేందుకు ఇక్కడ ఇదే అంశం పైన గాంధీభవన్ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఏం జరిగిందో మేము చూస్తాము సచివాలయంలో అని పోతా ఉంటే వాళ్ళని ఎక్కడికడ్డగా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు వాళ్ళని బయటికి రానియలేదు నిజంగా మాక్డ్రిల్ అయితే విపక్షాలకు చూసే ఛాన్స్ ఎందుకు ఉండదు అడ్డుకుంటారు ఎందుకు అడ్డుకుంటారు ఇక రెండో అంశం ఆధారాపాధారాగా పనులు చేసిరు కాబట్టే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి బండి సంజయ్ ఆరోపణ సమగ్ర విచారణ చేయించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణ ఆరోపణ అనేది వాళ్ళ డిమాండ్ మరి ఈ అంశంలో సెక్రటేరియట్ లో మంటలు దానంతలమే వచ్చినా సెక్రటేరియట్ కే కోపం వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఏం జరిగిందనేది తెలియాలి సమగ్ర విచారణ చేయాలి వాస్తవానికి కూడా అక్కడ ఆదరా బాదరా పనులు కేసీఆర్ ముహూర్తం కోసం కేసీఆర్ బర్త్డే కోసం ఇవన్నీ చేసుడుతోని ఈ దరిద్రం మూపై విచారం కళా తపస్వికి కన్నీటి వీడ్కోలు పంజగుట్ట శ్మశాన వాటికలో ఫినరల్స్ అని చెప్పి మొత్తానికి కళా తపస్వి అయిపోయింది ఆఫ్టర్నూన్లో డిజిటల్ ఆఫ్టర్నూన్లో సెకండ్ పేజీ కనుక చూస్తే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి సాయి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో చూసుకోవచ్చు అయిష్టంగా అయిష్టంగా వెనక ఎవరు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి మన బాతాల పోషెట్టి ఏదో అని అయిష్టంగా ఉంటే ఈమెనేమో నవ్వుతూ ఉంది చూసినా ఆ బిడ్డ నేను నీతో మళ్ళీ రప్పించుకున్నా చూడ అన్నట్టుగా తప్పది అన్నట్లు తప్పదిగా ఏం చేస్తామన్నట్టుగా పోశెట్టి రెచ్చిగా యాదాద్రిలో గవర్నర్ ప్రత్యేక పూజలు గవర్నర్ తమిళసై సౌందర రాజాన్ని వాళ్ళ యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆమెకు స్వాగతం పలికారు ఒకప్పుడు మొన్న ఇదే గవర్నర్ గారు యాదగిరిగుట్ట వద్దు యాదగిరిగుట్ట అట్లా పెట్టేసి యాదగిరిగుట్ట దర్శనానికి పోతే కనీసం ఈవో కూడా పోలే ఈవో గీత గారు ఉన్నారు యాదగిరిగుట్ట ఎవరు ఎండోమెంట్ అధికారి ఆమె కనీసం పోయి ఇట్లా పుష్పగుచ్చమిచ్చి పిలవలే కనీసం పలకలేవుడు పట్టించుకున్న పాపాన పోలే ఎప్పుడైతే సై పైన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు పోయి ఆమెను ఆదేశించాలని చెప్పిందో హైకోర్టు మొట్టికాయలు వేసిందో వెంటనే వాళ్ళు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే వేసిందో దాన్ని వాపసు తీసుకున్న తర్వాత అధికార యంత్రాంగం అంతా దారిలోకి వచ్చింది ఆఖరికి పమేలా సత్పతి గారే పోయి స్వాగతం పలపకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పోలీస్ గౌరవ వందనం అనంతరం ఆమె స్వామివారిని దర్శనానికి బయలుదేరారు ఇన్ఛార్జి ఈవో ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం గవర్నర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు కూడా తీర్చుకుందట మూడల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన ముప్పైంది అన్నున్నదేమన్నా దేవతా విగ్రహాల కాదు ఉన్నదంతా మందిరం ముంచిన దొంగలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ప్రజల భూములు కబ్జా పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి ఏం చెప్తాడు నేను ప్రజాసేవ అంకితం ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉంటారు మేమంతా ప్రాణ ఆయన సిద్ధం ప్రజల కోసం మీరు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మూడంచెల భద్రత ఎందుకు భద్రతే అవసరం మీకు గన్మెన్లే అవసరం లేదు ప్రాణత్యానికి సిద్ధమైన వాళ్ళు మూడంచెల భద్రత ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అచ్చెలో అసెంబ్లీకి పిలుపునిస్తా ఉంటారు అసెంబ్లీ ముట్టడి అంటా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా గనక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఉంటే ఈ బందోబస్తులు అవసరమే లేదు ప్రజలే రారు కదా ఆడికి ప్రాణాలు కాపాడుకోవడానికి కేంద్రంపై విమర్శలు లేవు గ్యాప్ పెరగకుండా జాగ్రత్త రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగ కాపీని తయారు చేయడంలో పలు జాగ్రత్తలు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడా విమర్శలు చేయకుండా ఆచి తూచి వ్యవహరించింది కేవలం ప్రభుత్వ స్కీమ్లు అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే స్పీచ్లో చేర్చింది గవర్నర్ తమిళ సైతో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత లేని విషయం తెలిసిందే చాలా రోజులుగా రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా వ్యవహారం మారింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్కు గవర్నర్ ఆమోదం తెలపలేదు దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది ఎట్టకెళ్ళ గవర్నర్ బడ్జెట్ను ఆమోదించారంటూ ఒక వార్త అయితే కేంద్రంకి వాస్తవానికి అయితే మన బాధాల పోషెట్టి కేంద్రం ఏం సహకరించకున్నా ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేది ఉండే కానీ ఆ చెప్పే పరిస్థితి లేదంటే కానీ ఇరికిపోయింది లిక్కర్ స్కామ్లో ఇగో ఏంది గవర్నర్ స్పీచ్ పై ఆసక్తి టీవీలో కతుకపోయినా పబ్లిక్ అట ఏం మాట్లాడుతుందో వాళ్ళు రాసిచ్చింది కేసీఆర్ మాట ఆమె గొంతులోంచి వచ్చింది అంతే కండువాలు మారాయి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కండువాలు మారాయి తొలిసారి బీఆర్ఎస్ కండువాతో వారు అసెంబ్లీలో అసెంబ్లీలోకి అడుగు పెట్టారు శాసనసభ ప్రాంగణంలో వారికి బీఆర్ఎస్ కండువాలు పంపిణీ చేసిరట బార్ అండ్ రెస్టారెంట్ సమితి ఇక తోట నారాజైనటువంటి కంటిన్యూషన్ వార్తను వెలుగుదిన పత్రిక రెండో పేజీలో ఇచ్చింది ఇక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలి సిఎల్పి నేత బట్టి విక్రమార్క లిక్కర్ స్కామ్ కవితను అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతలేవు కవితను కదా అరెస్ట్ చేయాల్సింది లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని సీఎల్పీ నేత భటి విక్రమార్క డిమాండ్ చేశారు ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి రాజకీయాల్లోకి ఇచ్చిన కేజ్రీవాల్ ప్రజలను యువతను మోసం చేశారని ఆరోపించారు రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా భావించి కేజీ కేజ్రీవాల్కు ప్రజల అవకాశం కల్పిస్తే ఆయన మాత్రం జనాలను మోసం చేసి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి పేర్కొన్నారు ఆయన ఇరుక్కుండలేదనేది తర్వాత వ్యవహారం కానీ మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత కూడా సేమ్ పర్ఫార్మెన్స్ కదా ఆ తల్లి పుణ్యపాదం పెట్టినాకరే కదా ఈ పెంటంతా మొపోయింది ఆ తల్లి నరజ్ చేయాలని మాత్రం డిమాండ్ చేయకురి మీరు న్యూస్ లో కూడా వచ్చిన ఆమె తప్పించుకోవటానికి స్కామ్ నుండి పది ఫోన్లు మార్చండి పది ఫోన్లు మార్చుడు కాదు పొలగొట్టింది ఇది రెండో పేజీగా మూడో పేజీలో ఉన్నటువంటి వార్తలు కనుక చూస్తే పావలా వడ్డీ అభయహస్తం శ్రీనిధి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ద్వాక్రా మహిళలు కామారెడ్డి జిల్లాలో పావలా వడ్డీ ఏమన్నాడు ఎక్కడ కరీంనగర్ మీటింగ్ లో కెసిఆర్ చెప్పిండు రెండు వేల పద్నా పదమూడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిండు మా మహిళా సోదరు నాకు దరఖాస్తు ఇచ్చిర్రు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తుర్రు రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు పది లక్షలకు పెంచుకుంటామని చెప్పిండు పది పైసలు లేవు వడ్డీ పైసలు కూడా లేవు ఉన్నవి ఉన్నవి వాళ్ళ ఎత్తుకొని పోయిండు అభయం కూడా చాలా మంచి స్కీమ్ ఉండే కొత్త సెక్రటేరియట్ లో మంటలు ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం పదకొండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది తెల్లవారుజామున ఘటన ప్రమాదంపై విభిన్న కథనాలు మాక్డ్రిల్ అంటున్న సర్కారు ఆదరా బాదరాగా పనులని బండి సమగ్ర విచారణ జరగాలని చెప్పి రేవంత్ డిమాండ్ చేసినటువంటి వార్తలు వచ్చి అఖిల పక్షాన్ని అనుమతించాలని చెప్పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాడు వాస్తవానికి సచివాలయంలో ఏమైందో తెలియదు గింత వస్తే మాక్డ్రిల్ ఇది ఈ మాక్డ్రిల్ కావాలి ప్రారంభోత్సవం వాయిదా వేయండి సంజయ్ అగ్ని ప్రమాద ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు ఆద్రా బాద్రా పనుల వల్లే సెక్రటేరియట్ లో మంటలు అంటుకున్నాయని విమర్శించారు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు కేసీఆర్ తన పుట్టినరోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే పనులను త్వరితగతిన చేస్తున్నారని అందువల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు ఫిబ్రవరి పదిహేడున కొత్త సచివాలయ ప్రారంభ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని బండి సంజయ్ సూచించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని కోరి అది ఎప్పుడు ప్రారంభిస్తే ప్రారంభిస్తేమైతుంది ఎంక్వైరీ జరిగిందేందు బయట పడాలి కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు మహల్ స్టేషన్కు తరలింపు నూతన సచివాలయ సందర్శనకు వెళ్తున్న పార్టీ శ్రేణులు నూతన సచివాలయ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంజన్ కుమార్ యాదవ్ షబీర్ అలీ మల్లి రవి రోషన్ రెడ్డి అనిల్ యాదవ్ మరిలేడి రామ్ రెడ్డి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు ఆ మేరకు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోశామహల్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ సచివాలయంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకునేందుకే వెళ్తున్నామని అన్నారు సచివాలయంలో నల్ల పోచమ్మ రెండు మసీదులు కేసీఆర్ కూల్చారని ఆ పాపం ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ వచ్చేసింది నల్ల పోచమ్మ గుడిని కాబట్టి ఆ పాపం చుట్టుకుందని చెప్పి చెప్తా ఉన్నారు ఒకసారి వీలైతే షబ్బీర్ అలీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోశామాల్ స్టేడియం కు తీసుకె పోయరేట ఇప్పుడు బాలని వెరీ గుడ్ చలో స్విచ్ ఆఫ్ లో ఉన్నంట వీళ్ళందర్ని తీసుకెని పోయిరు అంజన్ కుమర్ ఉన్నారు కాబట్టి స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అట్లే ఉండదు అంజన్ కుమార్ యాదవ్ సో వీళ్ళందరి సచివాలయం సందర్శన కోసం పోతే వీళ్ళని నరజ్ చేసి గోశ అన్నా నమస్కారం

ఏం డోర్ చేసావు అది ఏమైందో లైట్ రీ ఏ ట్రీయో చూద్దాం చూడలేదు అని అంటున్నాం మేము చూసి వచ్చి చెప్తాం ఇది నిజమే అది ఏం ట్రిప్ లోది అసలు మిమ్మల్ని గాంధీ గాంధీబావ్ నుంచి బయటికి రానిచ్చిరా మీరు అక్కడ వరకు పోయిరా ఏమైంది ఏం పోలే బయటికి రాలే బయటికి నువ్వు కొనొస్తుంటే కొచ్చి నువ్వు నువ్వు మంచి వస్తాది కదా అన్న నువ్వు కూడా ఇట్లా తిరిగి వాళ్ళకి వస్తాదంటే వాళ్ళు ఇద్దరు మూడు పడతారు కింద మళ్ళా అది అది కేసు అవునవును ఎంతమందిని అరెస్ట్ అరెంజ్ అన్న

ఫోన్ చేస్తాడు ఉదయ్ నమస్తే మలనా మల్లనవే అన్న హలో నమస్తే అన్న మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఎందుకు కరెక్ట్ అన్న మీ డిమాండ్ ఏంది అన్న మేము గాంధీ భవనం లో ఉన్నప్పుడు మాకు సెక్రటరీ రేట్ లో ఫైర్ అయి అక్కడ అంతా ఫైరింగ్ వెళ్ళి వచ్చి అడుగుతున్నారని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయన ట్విట్టర్ లో పెట్టాడు దీని వెంటనే కంట్రోల్ చేయాలా ఇదేదో తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నిజమే త్వరని కమిటీ ఏర్పాటు అయి మన అంగిర కుమార్ గారు సబ్బీర్ అలి నేను అనిల్ కుమార్ యాదవ్ ఇంకా కొంతమందిని అక్కడ పోయి చూసి అది ఏం జరిగింది నిజంగా ఎట్లా జరిగింది ఫైల్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరగటానికి కారణాలు ఏంటి వాళ్ళు ఇంకేదో చెప్తున్నారు ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ కాదు మేము డ్రిల్ ఏదో చేస్తున్నాం మాక్ డ్రిల్ చేస్తున్నాం అంటారు మాక్ డ్రిల్ అంట మాక్ డ్రిల్ అంట మాక్ డ్రిల్ అంటే ఏం జరగకుండా జరిగినట్టు చేసి డ్రిల్ చేస్తున్నామని అని చెప్తున్నారంటే మేము అది కూడా చూసి వస్తామని చెప్పి బయలుదేరి గాంధీభవన్ నుంచి బయటకు గేట్ దగ్గరే మమ్మల్ని పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారు ఎందుకు చేస్తున్నారు మీకు సెక్రటరీ పోవటానికి అనుమతి లేదు ఎందుకు లేదు అక్కడ కాలిపోతుంది అది పబ్లిక్ ప్లేస్ ప్రజాదరం దెబ్బతిని కాబట్టి పార్టీ తరపున మేము ప్రజల తరపున పోయి చూస్తాము అంటే అది మాట్రిల్ అని చెప్తున్నారు కదా అంటే మాట్రిల్ అయితే మాటిల్లోనే పోతాము మాట్రిల్ చూసే అవకాశం లేదా మరి మాట్రిల్ కూడా చూసి మేము పబ్లిక్ చెప్తాం అది మాట్రిల్ అని మీకేం నష్టం అంటే చాలాసేపు అక్కడ పోలీసులతో పెట్టుకున్నాము ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఒక ఫైర్ అయితే అది కూడా అవకాశం లేదు ఒక ఊళ్ళో ఎవరిదైనా ఇల్లు గాలిపోతుంటే ఆ ఊళ్ళో జనం ఆపోజిట్ పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు మొగ అందరూ పోయి ఒక చేసి ఆ ఇల్లు గాలకు చూస్తారు మేము కూడా అదే చూద్దామని పోతాము మేమేమో అక్కడ జరుగుతున్నటువంటి

ఓషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎవరు కనపడటం అది పరిస్థితి రైట్ అన్న రాజ్యానికి రైట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ అది వీళ్ళు మాక్ డ్రిల్ అయితే మరి మాక్ డ్రిల్ అనేది చూస్తామని పోతే మాక్ డ్రిల్ చూడొద్దు మీరు సచివాలయానికి పోవడానికి మీకు పర్మిషన్ ఎవడియాలి పర్మిషను ఈ గాలి బీర్చాలనే కూడా అంటే కూడా పర్మిషన్ తెచ్చుకునే కాడికి వచ్చింది పరిస్థితి తెలంగాణలో ఇగో చందమామ కథలు నమ్మొద్దు ఈ ఉన్నందున కేసీఆర్ మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి చందమామ కథలు చెప్తాడని జనాలు ఎట్టి పరిస్థితిలో ఆయన మాయ మాటలు నమ్మొద్దని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఇవాళ నెక్కొండ నుంచి పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ను కూల్చి ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని ఆమె కోరిరు ఇక ఇదే డిజిటల్లో కావచ్చు దక్షిణాది నటి నయన తన కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్న ఇటీవల తనను కలిసిన మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్గా ఉండే తన వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చేర్చేసుకుంటారు దక్షిణ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు తనకు ఓ సినిమాలో కీలక పాత్రలు నటించే ఛాన్స్ వచ్చిందని బదులుగా వారు ఓ ఓపెన్ ఓ ఫేవర్ కోరారని దీంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని నయన్ తెలిపారు అనేక సందర్భాల్లో యాక్ట్రెస్లు తమ ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్పై కామెంట్స్ చేయటం తెలిసిందే అయితే నైన్ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కనిపించారు అట్లీ కుమార్ దర్శకత్వంలో జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశ ప్రవేశిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ విజయ్ సేతుపతి దీపికా పదుకొనే సానియా మల్హోత్రా సునీల్ గ్రోవర్ నటిస్తున్నారు సో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె కూడా నయనతార కూడా కాస్టింగ్ కౌచ్ కి అంటే ఆ ఫేస్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నది ఇక ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ సోదాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సి వెంకట్రామరెడ్డి ఆయన బంధువులు పిఏ నివాసాల్లో వరుసగా నాలుగో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఉదయమే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజపుష్ప విలాస్ కు చేరుకున్న అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ తో పాటు జిఎస్టీ చెల్లింపుల పైన ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు రాజపుష్ప ప్రాపర్టీస్ తో పాటు వెర్టెక్స్ ముప్పారియల్ ఎస్టేట్ సంస్థలు వసుదా ఫార్మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు ముప్పా మెలోడీస్ పేరుతో ముప్పా ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెల్లాపూర్లో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది సిఆర్పిఎఫ్ బలగాల భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పి ఎవరు కలెక్టర్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామిరెడ్డిన ఈ వెంకటరామిరెడ్డి చేసినటువంటి అన్ని ఇన్ని కాదు వెంకటరామరెడ్డి చేసిన అరాచకాలు ఆ అరాచకాలతో అక్రమాలతో మస్తుగా సంపాదించి రాజ్ రాజ్ పుష్ప అనే కంపెనీ ద్వారా అడగోలుగా సంపాదిస్తే ఐటీ శాఖ దాడులు చేస్తా ఉంది ఇక కళా తపస్వికి కన్నీటి వీడ్కోలు పంజగుట్ట శ్మశాన శ్మశానంలో ఫినరల్స్ ఇక ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం వ్యక్తం చేశారు శంకరాభరణం రిలీజ్ అయి సరిగ్గా నలభై మూడేళ్ల తర్వాత అదే రోజున చనిపోయినట పాపం ఫిబ్రవరి రెండున ఇండస్ట్రీకి చిరంజీవిలు అందరు వచ్చారు సో ఇది వి సిక్స్ డిజిటల్లో ఉన్నటువంటి ఆఫ్టర్నూన్ ఎడిషన్లో ఉన్నటువంటి వివరాలు ఇక మన గుడ్ ఈవెనింగ్ న్యూస్లో దిశ డైనమిక్ కి పేపర్ని ఒకసారి చూద్దాం దిశ పత్రికలో ఉన్నటువంటి వన్ ఓ క్లాక్ వరకు దిశ పత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి సామాన్యుల షాక్ అమూల్ పాల ధరలు లీటర్కు మూడు రూపాయలు పెంపు వరంగల్లో భారీ ఫైర్ యాక్సిడెంట్ పది దుకాణాల దగ్గం కరీంనగర్ వరంగల్ అడ్డా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పాత దర్వాజాలు తలుపులు పాత ఇనుప సామాన్లు ఫర్టిలైజర్ దుకాణాలలో మంటలు చెలరేగాయి స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్కి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ ప్రమాదంలో సుమారు పది దుకాణాలు దగ్ధమయ్యాయి అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది రైట్ దేశానికే రోల్ మోడల్ తెలంగాణ కాళేశ్వరం రికార్డు సమయంలో పూర్తి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమంటూ ఒక వార్తను గవర్నర్ తమిళసీమ ప్రసంగానికి సంబంధించిన వార్తను కవర్ చేసింది నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం లోయర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ గుమ్మటంపై దట్టంగా పొగలు పదకొండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది అంటూ హైడ్రామా సాగుతా ఉందా తెలంగాణ నూతన సచివాలయం అగ్ని ప్రమాదంపై హైడ్రామా నెలకొంది పోలీసులు ఒక మాట మంత్రి మరో మాట చెప్పారు సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు మాగ్రిల్ అని పోలీసులు అంటున్నారు స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు దీంతో సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై గందరగోళం నెలకొంది ఏం జరిగిందో మంత్రికి తెలియదు పోలీసులకు వాళ్ళకి తెలియదు చెప్పేస్తున్నా ఆదిలోనే అపశృతి కేసీఆర్ చర్యలే ఈ పరిస్థితికి కారణం ఆదరా బాధరాగా క్వాలిటీ లేకుండా పనులు సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించడం ఇదేమైనా రాచరికమా పుట్టినరోజున ప్రారంభించాలనే ఆతృత వల్లే ప్రమాదం టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ పుట్టినరోజు రోజు ఏది రాజులు పుట్టినరోజు గా ఇండోనేషియాలో అక్కడక్కడ థాయిలాండ్లో అక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా నేరం చేస్తే శిక్ష ఎన్ని రోజులు వేస్తారంటే వాళ్ళకి వెయ్యి ఎన్లు వేస్తారు వెయ్యేన్లు వెయ్యి ఎన్ను బతుకుంటాడా మనిషి ఉండడు ఆయన పుట్టినరోజు రోజు ఐదు వందలు ఏళ్ళు కడి ఇట్లా వాళ్ళ జన్మదినాలు పుట్టిన ఆఖరికి ఉండేది వాడు ఏడాదో రెండు ఏళ్ళో ఉంటాడు ఈ కథ పుట్టినరోజు ప్రారంభించాలని ఆతృత వల్లే ప్రమాదం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేడు ఏమైనా ఏమైనా ఒక గొప్ప వ్యక్తి మహాపురుషుడు జన్మించిన రోజు అదే ఇంకేమన్నానా కేసీఆర్ గారు మీ మీ మీరు మీ చరిత్ర మీ పుట్టుక ఇది ఏమైనా వేడుకలు చేసుకునే చరిత్రనే ఉందా మీది ఏమైనా చేసుకునే చరిత్రనే ఉందా సంటి పూరగాలు పాలు తాగరు చరిత్ర ఇంటే రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ రైడ్స్ కంపెనీలో సైతం ఏకకాలంలో తనిఖీలు అంటూ మన దిశ డైనమిక్లో చూడొచ్చు ఇక ఇరవై ఒక్క లక్షల విలువైన గంజాయి సీజ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ గంజాయి జామ్ స్కూల్ ముతి కుటుంబ సభ్యుల ఆందోళన ఇక ఇది ఏం జరిగిందంటే జిల్లాలోని సారంగపూర్ మండల పరిధిలో జామ్ రెసిడెన్షియల్ స్కూల్లో శుక్రవారం ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది సో ఆయన వార్డన్ ఏమంటాడు అంటే హార్ట్అటాక్ తో చనిపోయిందని చెప్తాడు వాళ్ళ బంధువులు హార్ట్ అటాక్ గా చనిపోయింది ఏదో జరిగిందని చెప్పి ఆడ పెద్దలు వెళ్ళి అవుతా ఉంది పోలీసు వాళ్ళు వచ్చి ఆగమాగం అయితా ఉంది ముంబైని పేల్చేస్తాం చేస్తాం తాలిబాన్ పేరుతో ఎన్ఐఏకు మేల్ ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం ముంబైలో బాంబు దాడులకు బాంబు దాడులు జరుపుతామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపులు కలకలం రేపాయి ఉగ్రదాడి చేస్తామని తనను తాను తాలిబాన్ సభ్యుడిగా పేర్కొంటున్న అగంతకుడి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మెయిల్ వచ్చినట్లు ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎన్ఐఏ ఏజెన్సీ సిబ్బంది సంయుక్తంగా విచారణ చేపట్టారు మహారాష్ట్రలోని ముఖ్యమైన ప్రాంతాలు అలర్ట్ చేశారు ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరాధిస్తా ఉన్నారట దొంగోడు ఎప్పుడు చెప్పిరాడు ఇది ఈమెయిల్ గీమెయిల్ కూడా అగంతకుడు చేసి ఉంటాడు వాని టార్గెట్ ఏందో వాడు చేసుకొని పోతాడు ముంబై మీద దాడి జరిగినప్పుడు ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ జరిగినప్పుడు వాడు చెప్పి గాడ్ గిసాబ్ గాడ్ అంతా సాటు వచ్చి చేసిపోయారు ఎవడు కూడా అట్లా రాడు కానీ అలర్ట్గా ఉండాల్సిందే ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి మంచకొండ బస్ స్టాండ్ వద్ద ఘటన ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొనడంతో యువకుడు స్పాట్ డెడ్ అయ్యాడు ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచకొండ బస్ స్టాండ్ సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది బంగారం బంగారం తరదు రెట్లుందో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది ఇరవై రెండు క్యారెట్లేము యాభై మూడు వేల ఒక వంద వెండి కిలో డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉంది మార్కెట్లో పది గ్రాములు ఇది తులం బంగారం ధర పది గ్రాముల ధర బంగారం ధరలు ఇట్లున్నాయి ఇది దిశ డైనమిక్ దిశ ఒక స్పెషల తీసుకొచ్చింది ఇది ఇవాళ పదకొండు గంటలకు ఇస్తా అనేది ఇచ్చింది కూడా బెగ్గింగ్ బిజినెస్ నెలకు రెండు కోట్లకు పైగా టర్న్ ఓవర్ బిచ్చగా రెండు కోట్లకు పైగా టర్నోవర్ బిజినెస్ అట ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది చూద్దాం నగరంలో జోరుగా యాచక మాఫియా సిగ్నల్ లైట్లు పడగానే యాక్షన్ స్టార్ట్ నగరంలో పద్నాలుగు వేల మంది బిచ్చగాళ్ళు ఈ దందాలో తొంభై ఎనిమిది శాతం మంది నకిలీలే ఈడ ఈడ మన బొడుపల్ సిగ్నల్ కార్డు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం లేదు ఒక అది పెడతారు ఏది ఆ గిన్నె గిన్నెలో పోటువా ఫోటో పెట్టి ఇక కారులు డోర్ తీయకపోతే టక్క 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 గుద్దుతూ ఉంటారు ఇట్లా ఈ బ్యాచ్ అయిపోగానే పిల్లలు దిగుతారు స్కూల్ యూనిఫామ్ వేసుకుంటారు వీళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసి ఒక బుక్ పట్టుకొని బుక్స్ కొనుక్కుంటారు సార్ అని దిగుతారు ఇక ఇదో బ్యాచ్ ఇది అంత పెద్ద బ్యాచ్ ఉంది ఇక ఈ బ్యాచ్ను ఒకసారి మీకు ఎప్పుడన్నా పరిచయం చేసి చూపిస్తా వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది సంటి పిల్లల్ని ఎత్తుకపోడు ఇక్కడ నేను ఒకసారి వి సిక్స్లో ఉన్నప్పుడు ఏది పారాడైజ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ ఒకటి ఉంటుంది ఆ సర్కిల్ కాడ రాజస్థాన్ బెగ్గర్ మాఫియా వేరే ఉంటది వాళ్ళు ఇటు ఇటువైపు రావద్దు వీళ్ళు అటువైపు పోవద్దు ఇట్లా పెద్ద మాఫియా ఉండే ఓ రోజు కొట్టుకున్నారు బస్ లో మా ఏరియాలో నువ్వెందుకు వచ్చిన చిన్న పిల్లలు మహిళలతో వ్యాపారం గంజాయి డ్రగ్స్ పుఠాలతో బంధాలు ఆరు నెలలకోసారి పోలీస్ ఆపరేషన్లు ఆ తర్వాత షరా మామూలే సో హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా ఎట్లా ఉందో ఒకసారి మీకు వినిపిస్తా సిగ్నల్ లైట్లు పడిన వెంటనే ఆ పక్కనే ఉన్న కొందరు యాచకులు వాహనదారుల వద్దకు వచ్చి చేయి చాచడం అందరికీ అనుభవమే అయితే సిగ్నల్స్ను ఫాలో అయ్యేది వాహనదారు వీళ్ళే ఫాలో అవుతారు ఎక్కువ సిగ్నల్ ఎర్ర ఎర్ర సిగ్నల్ ఎప్పుడు పడుతుంది అని టక్ వీలె ఫాలో ఎర్ర పడదా అని చెప్పి మన వాస్తవానికి కూడా సిగ్నల్స్ కాడ ఒక పంచాయదే ఏమి అంటే నీకు ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఏం చేస్తారంటే రెడ్ సిగ్నల్ పట్టదు ఇట్లా గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తూ ఉంటారు గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళిపోదామని మన తాను అట్లుండదు కదా ఎర్ర సిగ్నల్ పడంగానే ఇటు ఆడు పోలీస్ ఆయన అని చూస్తాడు ఫస్ట్ చూసి టక్కుని వెళ్ళిపోతుంటాడు అన్నట్టు ఈ రకంగా ఉంటుంది అయితే ట్రాఫిక్ రూల్స్ను మన తాను వాహనదారుల కంటే బెగ్గర్సే ఎక్కువ పట్టించుకుంటారు అది బరాబర్ సిగ్నల్ ఎంత పడాలి ఎంత పడుతుంది ఇంకా నయం సిగ్నల్ వీళ్ళు కంట్రోల్ చేస్తలేరు ఓ పది నిమిషాలు ఎక్కువ ఉండేటట్టు ఎర్ర లైట్ పెట్టినానికి ఏది పరిస్థితి ఆ సిగ్నల్ లైట్లు పడిన వెంటనే ఆ పక్కనే ఉన్న కొందరు యాచకులు వాహనదారుల వద్దకు వచ్చి చేయి చాచడం అందరికీ అనుభవమే నిజానికి వారిని ఆ పరిస్థితిలో చూసి బాధ అనిపించడం సహజం కానీ వారు ఈ బిజినెస్ చేస్తున్నారని తెలుసా వేలు లక్షల్లో కాదు ఏకంగా వారి వ్యాపారం టర్న్ ఓవర్ కోట్లలో ఉందంటే నమ్ముతారా ఏటా దేశంలో యాచకులు ఆర్జించే డబ్బు రెండు వందల అరవై కోట్లకు పైగానే ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు కోట్లు పైనే అంటే నమ్మశక్యంగా లేదా కానీ ఇదే నిజం అయితే ఆ డబ్బంతా రోడ్లపై అడుక్కుంటున్న వారి జేబుల్లోకి పోవడం లేదు వారిని పనిలో పెట్టుకున్న బెగ్గింగ్ మాఫియాకు సొంతమవుతున్నది నగరంలోని సిగ్నల్ పాయింట్లు ఆలయాలు ఇలా జనసమర్థం అధికంగా ఉండే ప్రాంతాలను బెగ్గింగ్ మాఫియా అడ్డాగా చేసుకుంటున్నది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలు మహిళలతో భిక్షాటన చేయిస్తుంది వారికి టార్గెట్లు ఇస్తుంది ఆ టార్గెట్ చేరుకోకపోతే దాడులు చేస్తూ నరక చూపిస్తుంది ఈ దురాగతం అంతా కళ్ళ ముందే జరుగుతున్న పోలీసు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది ఒకప్పుడు యాచకులు అంటే చారానా ఆటానా రూపాయి వేస్తే ఇట్లా ఇట్లా ముగ్గేటోళ్ళు ఇప్పుడు నువ్వు ఐదు రూపాయలు వేసిన కిందికి మీద చూస్తావు ఇట్ల కిందికి మీదికి పదే దమ్కి ఇంకా మీదికెళ్ళి దమ్కి అన్ని రకరకాలుగా ఇంకా ఇంకేదో సినిమాల్లో ఎన్నో చూసినా చిల్లర్ లేవు అంటే వాడు ఇంకేదో స్వైపింగ్ మిషన్ తెత్తాడు వాడు లేకపోతే ఇది ఇది అది పెడతాడు స్కానరు ఇవన్నీ పెడతా ఉన్నాడు బెగ్గింగ్ కాడ కూడా బెగ్గింగ్ కూడా ఎంత అప్డేట్ అయింది చూడదు పాస్ గా తయారైతా ఉంది బెగ్గింగ్ అప్పుడు కరోనా టైంలో అడుక్కుంటానికి ఏం లేకపోతే ఆన్లైన్ లో కూడా వెటిరు ఆఖరికి ఆన్లైన్లో అడుక్కున్నాడు వెటి కరోనా టైంలో పబ్లిక్ రోడ్ల మీద రాకపోతే వాళ్ళు ఏం అడుక్కోవాలిగా ధర్మం బాబు అని ఫోన్ చేసి అడుగునే కాడికి వచ్చేది సో ఇది బెగ్గింగ్ మాఫియా ఇది వంద శాతం కరెక్ట్ నేను పారాడైజ్ సిగ్నల్ కాడ ఒకసారి స్టింగ్ ఆపరేషన్ చేసిన ఏది వి సిక్స్లో ఉన్నప్పుడు అప్పుడు నేను చూసిన ఇంకా గమ్మత్ ఏందంటే ఒక ఆమె చెప్పింది సాయంత్రంగా పోలీసు వాళ్ళకి ఇలా బాట అయ్యానట అది అది కూడా చెప్పారు అప్పుడు అడుక్కోవడం ప్రొఫెషన్ రైట్ అడుక్కోవడం ప్రొఫెషన్ యాచకులు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోయాయి భాగ్యనగరంలో రద్దీగా ఉండే పలు కూడళ్లు మార్కెట్లు ఆలయాలు పార్కులు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో అడుక్కునే వారు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు అనాథ మహిళలు పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరంలో పెట్టిరేగిపోతుంది వీరి ఆర్థిక సాంఘిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని అందిన కాడికి దండుకుంటున్నారు అడుక్కోవడం చీప్ కానీ ఈ చీప్ ట్రిక్స్ టర్న్ ఓవర్ కోట్లలో ఉంటుందనేది నమ్మలేని నిజం అందుకే అడుక్కోవడం అనేది ఇప్పుడు ప్రొఫెషన్ పొట్టకూటి కోసం యాచిస్తున్నామని చెప్తున్నప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల విలాసాలతో పోటీ పడగలకింది ఒకడు నిజంగా ఒక ఒక పిల్లలు ఎంత పది రూపాయలకైతే తక్కువ ఏరియాలి ఆటానలు రూపాయలు అది వాళ్ళకు డోంట్ కేర్ ఇట్లా ఇస్తే తీసి మలకే కొడుతురు ఇట్లా ఒక వంద మంది దగ్గర ఓ పది పది రూపాయలు వసూలు చేస్తే ఎన్ని రూపాయలు అయితే వెయ్యి రూపాయలు అయితే నెలకెంత ముప్పై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించి ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదిస్తాడు చెప్పురు ఇది మళ్ళీ అది పెద్ద కష్టమైన పని కూడా కాదు ఈజీ చాలా ఈజీ పని కాకపోతే కొన్ని ఎట్లా అంటే కొన్ని అవసరం ఉంటాయి ఏదైతే మనం సాఫ్ట్వేర్ ఉద్యోగి చేయాలంటే శాప్ లేకపోతే ఏదో ఒక నేర్చుకొని ఉండాలి ఈ అవసరం లేదు కొన్ని లలిత కళలు ఉంటే బాబు ఇట్లా పెట్టాలి ముఖం ఇట్లా పెట్టుడు లేకపోతే ఇంకొక తాన చెయ్యి కట్టు కట్టుకున్నట్టు ఇక పిల్లలకు పాలు లేవని ఇట పెట్ట ఈ రకరకాలు ఉంటాయి కాలి పాల సీసా పట్టుకున్నాడు ఈ రకరకాల వాస్తవానికి కూడా ఆ సంటి పిల్లలకు వీళ్ళు మత్తు మందు తాపిస్తారు తాపించి పడుకోబెడతారు ఏడవకుండా ఇన్ని రకాలుగా మాఫియా ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఏం చెప్తారు ఇక అయ్యో పాపం అని ఇచ్చిపోతారు రాష్ట్రాల పిల్లలు కొంతమంది దళారులు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఒడిశా బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ అస్సాం రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను అద్దె ప్రాతిపదికన లేక కొనుగోలు చేసి నగరానికి తరలిస్తున్నారు తల్లిదండ్రులకు నగరంలో ఉపాధి కల్పిస్తామని చంటి పిల్లలకు అద్దె ఇస్తామని తీసుకువస్తున్నారు వీరితో ట్రాఫిక్ రద్దీగా ఉండే జనసందడి కలిగిన ప్రాంతాలు జాతర ఉత్సవాలు పర్యాటక ప్రాంతాలు ఆలయాలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు మెట్రో స్టేషన్లు ఈ పిల్లలతో భిక్షాటం చేయిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో గ్రేటర్ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా అధికారులు చేసిన దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి అప్పట్లో అధికారులు చేసిన దాడుల్లో మాటలు కూడా రాని సుమారు తొంభై మంది పసిపిల్లలను పట్టుకుని స్టేట్ వంకు తరలించారు దీంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నారంటూ రావడంతో సుమారు రెండు ఇరవై లక్షల ఖర్చు చేసి వారికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి కొంతమందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిని తేలడంతో వారిని అక్కడికి పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు అయితే ఈ బెగ్గర్ మాఫియా ఇంకొక ప్రమాదకరమైనది వీళ్ళు ఏ పని ఈ యాచకులు ఏ పని చేయరు వాళ్ళకు అది అలవాటు పడ్డ తర్వాత ఈ దేశంలో టాప్ రాజకీయ నాయకునికి ఈ పెద్ద తేడా ఏములవు వాడు ఓట్లు అడుగుకుంటాడు పైసలు ఆడుకుంటాడు గంతే తేడా ఒకసారి ఏమైందంటే బిల్ క్లింటోను ఎవరు వస్తూ ఉంటారు అప్పుడు వస్తూ ఉంటే ఈ బెగ్గర్స్ ఎవరు అని ఏం చేసి వీళ్ళందరినీ తీసుకుపోయి ఓ తన ఏది ఓ ఫంక్షన్ అలా మొత్తం చుట్టూ గేట్లు పెట్టి వాళ్ళని అనులేసారు వేసిన తర్వాత వాళ్ళకు నాలుగైదు రోజులు ఉన్న తర్వాత అవి అలవాటు పడరు కదా అలవాటు పడరా వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి గ్యాస్ ఇప్పి సిలిండర్లు ముట్టిచ్చారు అగో అంత ప్రమాదం వీళ్ళతో కోట్లల్లో టర్న్ ఓవర్ నగరంలో కుప్పలు తెప్పలుగా జనం మీద పడి ఇచ్చేంత వరకు వదలని బెగ్గర్సు వెనుక ఇంత తతంగం నడుస్తుందా అని అనిపించడంలో అతిశయోక్తి లేదు హైదరాబాద్లో బెగ్గర్స్ గురించి గతంలో నాటి మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి బెగ్గింగ్ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రెండు వందల అరవై కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పడం యాచక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేలుపోయిందో అర్థం చేసుకోవచ్చు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వారితో భిక్షాటన చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని నమ్మలేని నిజం ఒక పది మంది పొరగాలని ఎవడన్నా కొనుక్కొచ్చుకున్నాను కొనుకొచ్చుకున్నాను రెంట్కో ఏదో తెచ్చుకొని పది కూడళ్లల్లో పెడితే ఇల్లు పది మంది వెయ్యి తీసుకొస్తే పదివేలు అయిపోయాయి ఎంత పెద్ద దందా ఇది అప్పుగా ఇచ్చి పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రులను తల్లిదండ్రులు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి వాటిని తీర్చేందుకు భిక్షాటం చేయిస్తున్నారు రోజు ఇంత వసూలు చేయాలంటూ టార్గెట్ పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతో కొంత చేతిలో పెట్టి మిగిలిన మొత్తాన్ని జోచేస్తున్నారు టార్గెట్ మేరకు డబ్బులు లేకపోతే హింసించడం చేస్తున్నారు విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో సుమారు పద్నాలుగు వేల మంది యాచకులు ఉన్నారని అందులో తొంభై శాతం వరకు ఇలా పద్నాలుగు వేల మంది ఉన్నారట యాచకులు అమ్మా ఇలాంటి నకిలీ ఇందులో తొంభై శాతం మంది నకిలీ బెగ్గర్సేనని గతంలో ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఫర్ బెగ్గర్స్ ఫ్రీ సొసైటీ సర్వేలో వెల్లడించింది యాచకులుగా పనిచేస్తున్న వారిని బెగ్గింగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నదని సుపారీ దాడుల గురించి దగ్గర నుంచి గంజాయి డ్రగ్స్ విక్రయించడం దాకా చాలా పనులకు వినియోగిస్తున్నదని సర్వేలో తేలింది రెండు శాతం మందే అసలు భాగ్యనగరంలో బెగ్గర్ సంపాదన నెలకు రెండు కోట్ల చొప్పున ఏడాదికి ఇరవై రెండు కోట్లే కాదు ఎక్కువ ఉంటుంది ఏడాదికి ఇరవై నాలుగు కోట్లు ఉంటుందని బల్దియా గతంలో గుర్తించింది అందులో అసలైన బెగ్గర్స్ కేవలం రెండు శాతం మంది మాత్రమే కాగా సంపాదన కోసమే యాచక వృత్తి ఎంచుకున్న వారు తొంభై ఎనిమిది శాతం మంది ఉన్నారట అది బిజినెస్ గా మారిపోయింది వాళ్ళ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే సార్ అంటే అన్ని ఉంటాయి మళ్ళా అన్ని ఉంటాయి ఆమె మంచిగానే ఉంటది సంటి పిల్లగా నెత్తుకొని పాల డబ్బా అంటారు నువ్వేం చేస్తావు మరి నువ్వేం చేస్తావు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ నగరంలో యాచకలను గుర్తిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఇలా ఫోన్ చేస్తే వారు ఉన్న దగ్గరికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని హోమ్ కు తరలిస్తారు చాలా సందర్భాల్లో అధికారులు వచ్చేసరికి బెగ్గర్స్ ఒక చోటు నుండి మరొక చోటుకు పారిపోతున్నారు ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్ జూన్లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట హైదరాబాద్ లో అధికారులు యాచకులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పిల్లలను మహిళలను భిక్షాటన దందాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే బెగ్గింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్షయ తులసి ఫౌండేషన్ ప్రతినిధి తులసి డాక్టర్ తులసి అన్నారు వాస్తవానికి కూడా ఇప్పుడు బెగ్గింగ్ అంటే అడుక్కోవడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలనే బిగ్గర్సుని చేసింది మొత్తం రాష్ట్రంలో ఉన్న జనా బిగ్గర్సు చేసారు సారో మాకు దళిత బంధు సారో మాకు రైతు బంధు సారో మాకు పెన్షన్ సారో మాకు రేషన్ కార్డు అన్ని ఎందుకు చేస్తా ఉన్నారు ఇదంతా బెగ్గింగే జనాలందరినీ బిగ్గర్సుని చేసి కేసీఆర్ అందులో లలిత కళాలు ఉన్న వాళ్ళు రోడ్ల మీద వచ్చారు తిమ్మలంతా ఇట్లా కాడు ఉన్నారు ఇంకా 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 గమ్మత్తు ఉంటారు ఇంకొక రకమైన వాళ్ళు ఉంటారు బస్ స్టాండ్లలో ఆయన మంచిగా ఇన్సర్ట్ చేసుకుంటాడు జర సూట్ బూట్ వేసుకుంటాడు సార్ నా పర్సెవరవు కొట్టేశ్వరి సార్ నా పర్స నా పర్సెవర కొట్టేశ్వరి సార్ కొంచెం ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే నేను ఇంటికి వెళ్తాను సార్ మళ్ళీ మీకు పంపిస్తాను సార్ ఏ పర్లేదండి అని చెప్పి అయ్యో అని అవతారో ఆ రెండు వందలు అడిగితే అయ్యో ఇంకా నీళ్ళు ఛాయ్ కూడా ఉంటే తీసుకో అని చెప్పి ఇచ్చి తోలుతారు అన్నట్టు ఇది ఒక మాఫియా ఉంటుంది ఈ ఇట్లా ఇట్లా ఎదురవుతారు ఒకసారి నాకు భువనగిరి బస్ స్టాండ్లో కలిసిండు అచ్చా ఏ మీరు ఎక్కడ పని చేస్తారని అడిగినా ఎక్కడ చేస్తారు బైసాప్ అని అన్న అంటే ఇక్కడ సార్ నేను ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తాను సార్ చిన్న పని మీద వచ్చిన ఎంత దూరం మీ ఆఫీస్ అంటే ఇక్కడ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ నేను ఇంటికి వెళ్ళాలి సార్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇరవై రూపాయలు ఇచ్చి మీ ఆఫీస్కి పోయి ఏమైనా నడుకొచ్చుకో కోపో అని చెప్పినా అంటే నాకు అర్థమైంది వాని గురించి కానీ క్లాసీగా ఉంటారు బెగ్గర్స్ కూడా మనం వివిధ రకాలుగా డిఫైన్ చేయొచ్చు రకరకాలుగా ఇందులో కూడా రకరకాల కేటగిరీలు ఉంటాయి ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా నేను ఎక్కడో చూసినా మంచిగా బట్టలు నీట్గా వస్తాడు ఇంటి ఇంటికా నుంచి బ్యాగ్ నీట్గా వేసుకొని వస్తాడు వచ్చి ఇక మంచిగా గోడ సాటుకో చెట్ సాటుకోపోతాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు మళ్ళీ ఈ సినీ వేసుకొని వచ్చి బాబో అనుకుంటా కూర్చుంటాడు ఇక వాడిని అయిపోగానే మళ్ళీ పెట్టి మళ్ళీ టక్ ఇంటికి వెళ్ళిపోతాడు ట్రాన్స్ రాజ్యం నగర రోడ్లు చౌరస్తాలు పార్కులు సినిమా హాల్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇలా ఒక్క చోట అనేది లేకుండా నగర వ్యాప్తంగా వీరు ప్రజలను పీడిస్తున్నారు ముఖ్యంగా శుభకార్యాలు జరిగే చోటుకు వెళ్లిన వారు అడిగినంత ఇవ్వనిదే అక్కడ నుంచి కదలరు అలాగని వీరికి వందల్లో ఇస్తే ఊరుకోరు వేలల్లో సమర్పించాల్సిందే సమీపంలోనే ట్రాఫిక్ పోలీసులున్నా పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది అయితే కొంతమంది పురుషులు ట్రాన్స్ ముసుగులో అరాచకాలు అక్రమాలకు ఉన్నారు వాస్తవానికి కూడా వసర్లు శారీరకంగా వాళ్ళకి అట్లా నిర్మాణం జరగవచ్చు కానీ డూప్లికేట్ కూడా ఉన్నారు ఇందులో వాళ్ళ పేరు చెప్పి వీలు దందాలు చేస్తూ ఉంటారు యాదగిరి గుట్ట కాడు ఉన్నటువంటి అదేం అది ముంగట సురేంద్రపురి కాడు ఉండే కొత్తగా ఓపెన్ చేస్తా ఉంటే ఆ వెంచర్ కాడికి ఏది మొగోళ్ళే సీరియల్ కట్టుకొని వస్తే ఒరిజినల్ ట్రాన్స్ వచ్చి వాళ్ళు ఈ పంత వాళ్ళకు కొట్టిరాడా చాలా చోట్ల చాలా చోట్ల ఉంటారు రాష్ట్రం మొత్తం ఉన్నారు వాస్తవానికి కూడా ట్రాన్స్జెండర్లకు కూడా అన్ని అవకాశాలు కల్పించాలి వాళ్ళు ఎందుకు కడుకుంటారు వాళ్ళకు వాస్తవానికి ట్రాన్స్జెండర్లకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు అదొక మెయిన్ థింగ్ ట్రాన్స్జెండర్స్ లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇట్లా డిమాండ్ చేసి అడిగే వాళ్ళు కూడా కొంత కొంతమంది ఉన్నారు అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా పెద్దగా లేవు అంటే ఏమనరు వివరాలు చెప్పేందుకు ససేమిరా నగరంలోని చాలా ప్రాంతాల్లో బెగ్గింగ్ మాఫియా గురించి వివరాలు సేకరించేందుకు హైదరాబాద్ దిశా టీం ప్రయత్నం చేసింది చాలా చోట్ల వివరాలు చెప్పేందుకు ముందుకు రాలేదు ఎంజే మార్కెట్లో చిన్నపిల్లలను ఎత్తుకు ఇదే ఎంజే మార్కెట్లో చిన్నపిల్లల్ని ఎత్తుకొని యాచిస్తున్న వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే వారు చెప్పేందుకు ముందుకు రాకపోగా అక్కడ నుంచి పారిపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని నగరంలో వేళ్ళూనుకుపోతున్న బెగ్గింగ్ మాఫియాకు చెక్ పెట్టాలనే అభిప్రాయాన్ని గ్రేటర్ ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు గంజాయి మత్తులో నగరంలోని సికింద్రాబాద్ కాసిగోడ నాంపల్లి తదితర తదితర రైల్వే స్టేషన్ల సమీపంలో యాచించే వారు నిరంతరం గంజాయి వైటర్ మత్తులో జోగుతూ చిన్న చిన్న విషయాలకే దాడులకు పాల్పడుతుంటారు ఇలా గతంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో యాచకుల మధ్య చోటు చేసుకున్న గొడవలు హత్యలకు దారితీచాయి వారి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు వారించే ప్రయత్నం చేసిన వారిపైన దాడులు చేయడానికి వెనకాడరు సికింద్రాబాద్లోని ప్యారడైజ్ ప్యాట్ని రాణిగంజ్ సంగీత్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో యాచకులు ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఈ యాచకుల మీద ఒకసారి నేను మీకు చూపిస్తే ఎన్ని రకాల యాచకులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తా ఇక ఈవినింగ్ వరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ ఇవి మొత్తానికి దిశాపత్రిక ఒక బెగ్గింగ్ మాఫియా సంబంధించినటువంటి ప్రత్యేక కథనంతో వచ్చింది సో ఇది